ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశం ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే 130,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపిన ఆయన, మరో 50,000 ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం సిద్దమవుతోందని వివరించారు. తెరాస అనుబంధ విద్యుత్ సంఘాల విలీన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ విద్యుత్ ఉద్యోగుల సేవలను ప్రశంసించారు. వాళ్లు శ్రమించడం వల్లే రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమైందన్న కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వయసును కూడా చూడకుండా విమర్శలు చేసేవారు కేసీఆర్ తెలంగాణ లేకుంటే తమకు పదవులే లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేపో మాపో నిరుద్యోగ భృతి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కావచ్చు, అది కూడా వస్తున్నది. ఉద్యోగ నియామకాలు కొంతమంది మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పిఎస్సి ద్వారా టిఎస్పిఎస్సి ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు నియామకం చేసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో పిఎస్సి ద్వారా కాకుండా అదనంగా మరొక 45-46,000 ఉద్యోగాలు నింపుకున్నాం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, జెన్కో లాంటి సంస్థలు, సింగరేన్ లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో మొత్తం చూసినట్టయితే ఈరోజు 131,000 ఉద్యోగాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా దయచేసి మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవి కేవలం ప్రభుత్వ రంగ కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ వచ్చిన ఉద్యోగాలు. వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన 7.5% ఫిట్మెంట్ ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీకి స్పష్టం చేశాయి. రెండో రోజు ఉపాధ్యాయ, రెవెన్యూ, డ్రైవర్ సంఘాలు సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీతో చర్చల్లో పాల్గొన్నాయి. ఫిట్మెంట్ సిఫార్సుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను వారి ముందుంచారు. 45% వేతన సవరణ ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ ఇచ్చిన లెక్క ప్రకారమే ఫిట్మెంట్ 15.6% ఉందని, తక్కువ తప్పుడు లెక్కలతో 7.5% అని సిఫార్సు చేశారని యూటీఎఫ్ నేతలు ఆరోపించారు. నిత్యం సేవలు చేసే రెవెన్యూ ఉద్యోగులకు ఎక్కువ వేతనమివ్వాలని ట్రేసా విజ్ఞప్తి చేసింది. 7.5 ఫిట్మెంట్ చాలా బాధాకరమని డ్రైవర్ల సంఘం వ్యాఖ్యానించింది. 31 మాసాలు ఆలస్యమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాత్రం పరిస్థితి మెరుగుపడింది కాబట్టి తప్పనిసరి మేము సూచించిన ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి మేము స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఫిట్మెంట్ మేము గతంలో ప్రభుత్వానికి మా రిపోర్టు సూచించిన ప్రకారంగా 45% ఫిట్మెంట్కు దగ్గరలో ఉంటేనే మేము అంగీకరిస్తామనే విషయము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అందరి ఉద్యోగులలో నిరాశ నిస్పృహకు లోనైనరు. ఎందుకంటే అంత 7.5 అనేది డిఏనా హెచ్ఆర్ఏనా అని క్వశ్చన్ చేసుకుంటూ మీరు చూశారు సోషల్ మీడియాలో. వాస్తవానికి ఇది చాలా బాధాకరము. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా మా ఉద్యోగులందరికీ తప్పక న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. ఇంక్రిమెంట్లు కూడా రెగ్యులర్గా మాకు 1 ఇయర్కి ఒకసారి వచ్చేటివి, అవి 3 ఇయర్స్కి ఒకసారి ఇస్తా అని చెప్పారు. దానికి కూడా మెమోరాండం ఇచ్చినాము. ఇంకోటి ఏంటంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ సిటీలో ఉండేటోళ్ళకి దాంట్లో తక్కువ చేస్తున్నట్టుగా మన ఇంతకుముందు ఇచ్చారు మాకు. మేము దానికన్నా ఎక్కువ పెంచాలని మా డిమాండ్ చెప్పాము. వేతన సవరణ సంఘం సిఫార్సులపై పలు ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఫిట్మెంట్ 45% దగ్గరగా ఉంటేనే అంగీకరిస్తామని హైదరాబాద్ లో యూటీఎఫ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. 7.5% ఫిట్మెంట్ చాలా బాధాకరమని డ్రైవర్ల సంఘం ఆక్షేపించింది. హెచ్ఆర్ఏ పెంచడం సహా ఏడాదికోసారి ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. కమిషన్ నివేదిక ఉద్యోగులను నిరాశ నిస్పృహలకు లోను చేసిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీతాలు తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారని ఆరోపిస్తూ పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, తర్వాత ఉద్యోగులకు తెరాస ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆదేశాల మేరకే 7.5% ఫిట్మెంట్ నిర్ణయం జరిగిందన్న ఉత్తమ్, 43% తగ్గకుండా చెల్లించాలని గాంధీ భవన్ లో డిమాండ్ చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ సర్కారుకు అనుకూలంగా ఉండడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగులు చేపట్టే ఆందోళనకు అండగా ఉండాలని హామీ ఇచ్చారు. ఫిట్మెంట్ 43% కంటే ఎక్కువ ఉండాలి. హౌస్ రెంట్ అలవెన్స్ పర్సంటేజ్ కానీ సీలింగ్ కానీ మరి పెంచాలి. 191,000 ఉద్యోగాలు ఏదైతే ఇప్పుడు ఖాళీలు ఉన్నాయో వెంటనే ఒకేసారి నోటిఫికేషన్ భర్తీ చేయాలి. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఉద్యోగస్తులకి మరి బెటర్ ప్రొసీజర్, ఈజియర్ ప్రొసీజర్ చేసి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మే 2 నుంచి మే 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు ఉంటాయి. వొకేషనల్ కోర్సులకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మానవ విలువల పరీక్ష ఏప్రిల్ 1న, పర్యావరణ పరీక్ష ఏప్రిల్ 3న ఉంటాయని తెలిపారు. 70% సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించిన ఆయన, ప్రశ్నపత్రంలో మరిన్ని ఛాయిస్లు ఉంటాయని వివరించారు. ప్రశ్నపత్రం, సిలబస్ వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. కరోనా విలయంతో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ కాలం తర్వాత పునః ప్రారంభం కావడం సంతోషంగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలలకు తల్లిదండ్రులు విద్యార్థులను ధైర్యంగా పంపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశు సంక్షేమ భవన్లో తలసాని ట్రస్ట్ తరపున విద్యార్థులు, ఉపాధ్యాయులకు 55,000 మాస్కులు, శానిటైజర్లను మంత్రి వితరణ చేశారు. విద్యార్థులు తరగతి గదుల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉద్యాన బృందం బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. బీరా, మిరప, టమాటా వంటి పంటల సాగును పరిశీలించారు. అనంతరం ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని నేలలు, వాతావరణ పరిస్థితులు దాదాపు సమానంగా ఉన్న దృష్ట్యా ఉద్యాన పంటల సాగులో పరస్పర సహకారం అవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆలుగడ్డ సాగు పెంచాలని నిర్ణయించామని, దానికి సహకారం కావాలని కోరారు. సాగర్ ఒడ్డున అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలిచి ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుపై అధికారులు, ఇంజనీర్లు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమీక్షించిన మంత్రి కన్సల్టెన్సీ కంపెనీ ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రికి నివేదించి టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకుంటామన్న కొప్పుల 125 అడుగుల ఎత్తున దేశం అబ్బురపడేలా ఏర్పాటు చేస్తామని వివరించారు. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్ను పోలిన పీఠాన్ని నిర్మించి దానిపై 125 అడుగుల విగ్రహాన్ని నిలుపుతామని పేర్కొన్నారు. మ్యూజియం, అంబేద్కర్ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలకు సంబంధించిన ఫోటో ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్, ఆయన అధ్యయనం చేసిన రచించిన పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఆ స్ఫూర్తి కేంద్రాన్ని అద్భుతంగా రూపుదాల్చనుందని కొప్పుల వివరించారు. కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు మంచి ఆక్సిజన్ అందించే లక్ష్యంతో పట్టణ పార్కులకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కును ప్రారంభించారు. హరిత వనానికి తేజోవనం, అర్బన్ ఫారెస్ట్ పార్కుగా నామకరణం చేశారు. ఈ వనంలో 100,000కు పైగా మొక్కలు ఉండగా కుంటలు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేశారు. పార్కులో చిన్నారుల కోసం ఉయ్యాల, ఆట స్థలం, పెద్దల కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చారు. వాచ్ టవర్లు, 9 కిలోమీటర్ల నరకదారి, 11 కిలోమీటర్ల సైక్లింగ్ దారి ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి చర్యల వల్ల 3.67% గ్రీన్ కవర్ పెరగడం అనేటువంటిది, ఇది మన ప్రభుత్వం పర్యావరణం మీద చూపిస్తున్నటువంటి శ్రద్దకు నిదర్శనం. దాదాపు 120 అర్బన్ పార్కులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ప్రజలు కూడా ఈ అర్బన్ పార్కులను బాగా ఉపయోగించుకోండి. జనరల్ గా వనభోజనాలకు వెళ్లడం మనకు బాగా అలవాటు. ఇంతకుముందు వనభోజనాలు, చెట్లకు భోజనాలు పోదామంటే వెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు పట్టణాల్లో కాంక్రీట్ జంగల్స్ అయిపోయినాయి. ఇది అద్భుతంగా వనభోజనాలకు ఉపయోగించుకోవడానికి ఈ అర్బన్ పార్కులు ఎంతగానో దోహదపడతాయి. దేశంలోని తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు బాటసింగారం వద్ద హెచ్ఎండీఏ అభివృద్ది చేసిన లాజిస్టిక్స్ పార్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరాన్ని ప్రీమియర్ లాజిస్టిక్స్ హబ్గా మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్న కేటీఆర్ త్వరలోనే లాజిస్టిక్ పాలసీని తెస్తామని వెల్లడించారు. ప్రజలకు ఉపాధి కల్పించే ప్రాజెక్టులను అడ్డుకోవద్దని విపక్షాలకు సూచించారు. ప్రోగ్రెసివ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన 6 సంవత్సరాల్లో 14,000 పైచిలుకు పరిశ్రమలకి మనం 15 రోజుల లోపలనే అనుమతులు ఇచ్చి చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బ్రహ్మాండంగా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ తయారయ్యే వస్తువులు చేరవేయబడాలి అంటే ఈ రవాణా లాజిస్టిక్స్ కూడా అంతే సమర్థవంతంగా వినియోగించుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉండాలి. ఇట్లాంటి లాజిస్టిక్స్ పార్క్స్ ని ఇంకా తేవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. లాజిస్టిక్స్ పాలసీని కూడా అతి త్వరలోనే ఆమోదించి ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చే విధంగా, మరింత ప్రేరణనిచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా పారిశ్రామికవేత్తలకు కూడా నేను మాటిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఏకోన్ముఖమైన దీక్షతో పనిచేస్తా ఉన్నాం.
హైదరాబాద్ మహానగర పరిధిలో నిర్మించిన 264 రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు రేపు ప్రారంభించనున్నారు. గాంధీనగర్లోని G+3 అంతస్తులో 200 ఇళ్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సాయిరామ్ నగర్లో 64 ఇళ్లను నిర్మించారు. వీటిని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు ఉప సభాపతి పద్మారావు ప్రారంభిస్తారు. ఇళ్లను లబ్దిదారులకు అందిస్తారు. గతంలో పూర్తిగా మురికివాడలుగా ఉన్న గాంధీనగర్, సాయిరామ్ నగర్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు సిద్దిపేట జిల్లా ఒంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించామని సీఎస్ సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంటిమామిడి మార్కెట్ను బుధవారం పరిశీలించిన సీఎం ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లు, సంక్షేమ శాఖల కార్యదర్శులు, గురుకులాల కార్యదర్శులతో ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గురుకులాలు, వసతి గృహాలకు నాణ్యమైన కూరగాయలు సరఫరా చేసే విషయమై చర్చించారు. ఈ మేరకు రైతులకు లాభం చేకూరడం సహా గురుకులాలు, వసతి గృహాలకు నాణ్యమైన కూరగాయలు లభించే విధంగా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎస్ సూచించారు. వివిధ ఆర్థిక పథకాల కింద లబ్ది పొందిన యువతను కూరగాయల సేకరణ, సరఫరాలో భాగస్వామ్యులను చేయాలని అధికారులకు సూచించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సన్మానించారు. సచివాలయంలో సన్మానించి అభినందించారు. పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న కనకరాజు, గుస్సాడి నృత్యాన్ని మరింత మందికి నేర్పిస్తానని తెలిపారు. పద్మశ్రీ అవార్డు ఆదివాసులకు దక్కిన గుర్తింపుగా కనకరాజు అభివర్ణించారు. ఇది తెలంగాణ నుంచి వచ్చిందని నాకు కూడా బాగా అదృష్టమైంది. అందరికీ నాకు ఆదివాసీ లేదు, అందరు ఆదివాసీలకు అందరికీ సహాయం ఉండాలి, అందరికీ ఖుషి ఉండాలి అని అంటున్నా. పిల్లలకు ఇప్పుడు గుస్సల్లి సంధానము మళ్ళా ఇక మళ్ళీ ట్రైనింగ్ పెట్టినప్పుడు పెడతామన్నాము. సార్ చెప్పిండు అక్కడ రూము ఏమో కట్టున్నప్పుడు మొత్తం ట్రైనింగ్ చెప్పి పిల్లలకు చెప్పి మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాదు, ఢిల్లీలో పంపిస్తాం. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన నాంపల్లి పోలీస్ స్టేషన్ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఠానాలో గదులను పరిశీలించిన మంత్రులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. రాష్ట ఆవిర్భావం నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని భాజపా రాష్ట ఉపాధ్యకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లే రాష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం విక్రయం ద్వారా మాత్రమే ఆదాయం వస్తోందన్న ఆయన, రాష్టంలో ఉన్న 25 కార్పొరేషన్ల చైర్మన్లను వెంటనే తొలగించాలని కోరారు. ధనిక రాష్టమైన తెలంగాణ ప్రస్తుతం అప్పులమయమైందని ఆరోపించారు. రిటైరైన కార్మికులకు చెల్లించే పెన్షన్ నిధికి చేయూత అందించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ ఉత్పత్తి చేసే ప్రతి టన్ను బొగ్గును 10 రూపాయల చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ నిధికి చెల్లించేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించినట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ హైదరాబాద్లో వెల్లడించారు. రిటైరైన కార్మికుల సంఖ్య బాగా పెరుగుతుండటంతో పింఛన్ నిధుల కొరత ఏర్పడిందని, ఆ మొత్తాన్ని భర్తీ చేసేందుకే కోల్ ఇండియాతో పాటు సింగరేణి సైతం టన్నుకు 10 రూపాయల చొప్పున సీఎంపీఎస్ నిధికి చెల్లించేందుకు అంగీకరించినట్లు వివరించారు. 2020 డిసెంబర్ 19 నుంచి ఆ నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలిపిన ఆయన, బోర్డు తీసుకున్న నిర్ణయంతో రిటైరైన కార్మికులకు పెన్షన్ చెల్లింపు సాఫీగా జరిగేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. వివిధ ఓపెన్ కాస్ట్ గనుల కోసం 33.74 కోట్లతో 12 మోటార్ గ్రేడర్ల కొనుగోలు సహా, భూగర్భ గనుల కోసం 7.13 కోట్లతో 21 ఎస్డీఎల్ యంత్రాల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు శ్రీధర్ వివరించారు. 4 ఓసీ గనుల్లో మొబైల్ క్రషర్ల నిర్వహణ సహా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వివిధ చిన్న తరహా పనులను ఎస్సీ ఎస్టీలకు అప్పగించేందుకు బోర్డు అంగీకరించిందని వెల్లడించారు. ఆదిలాబాద్లో గ్రామీణ మండలం పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ నడి రోడ్డుపైనే 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. 90 లక్షల రూపాయలు విలువైన సీసీ రోడ్లకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయడానికి గుత్తేదారు నుంచి ఏఈ 2 లక్షలు డిమాండ్ చేశారు. సదరు గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో వల పన్నిన ఏసీబీ అధికారులు ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ దగ్గర లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్ను పట్టుకున్నారు. ఈ లంచం వ్యవహారంలో ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. కార్మిక శాఖ తీరుపై హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. అసంఘటిత కార్మికులను పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు సభ్యులతో బోర్డు ఎలా పనిచేస్తుందన్న హైకోర్టు 4 వారాల్లో పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటుకు ఆదేశించింది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ దాఖలు చేసిన బిల్పై హైకోర్టు విచారణ జరిపింది. అసంఘటిత కార్మికుల బోర్డు 2018లోనే ఏర్పాటైందని కార్మిక శాఖ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా బోర్డులో 32 మంది సభ్యులకు ఇద్దరినే నియమించారని పిటిషనర్ పేర్కొన్నారు.
కార్మికుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. కార్మికుల సంక్షేమానికి సమగ్ర పాలసీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే విచారణను కమిషనర్ హాజరు కావాలన్న హైకోర్టు విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. రాష్టంలో చిన్నారుల అదృశ్యం వ్యభిచారానికి సంబంధించిన 8 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. చిన్నారుల ఆచూకీ కోసం సాంకేతికత వినియోగించాలని సూచించింది. ముఖ కవళికలు గుర్తించే పరిజ్ఞానం వాడాలని పేర్కొనగా రాష్టంలో దర్పణ్ కార్యక్రమం అమలవుతోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అదృశ్యం వివరాలను అన్ని రాష్టాలతో పంచుకోవాలన్న హైకోర్టు కేంద్రాన్ని సుమోటో ప్రతివాదిగా చేర్చింది. కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. చిన్నారుల అదృశ్యం కేసు విచారణ 15 వాయిదా వేసింది. జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం 2 కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చారిత్రక ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పంజాబీ నటుడు దీప్ సిద్దు, లకా సిద్ధానా పేర్లు చేర్చారు. అలర్లకు సంబంధించి 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు రాకేష్, టికాయత్, యోగేంద్ర యాదవ్ సహా పలువురు కిసాన్ సంఘ్ నేతలపై అభియోగాలు మోపారు. ఎఫ్ఐఆర్లో పేరున్న రైతుల సంఘం నేతలు స్వదేశం విడిచి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. వారి పాస్పోర్టుల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించినట్లు, ఉద్రిక్తతలకు పాల్పడేలా రెచ్చగొట్టినట్లు తనపై వస్తున్న ఆరోపణలను పంజాబీ నటుడు దీప్ సిద్దు ఖండించారు. అలర్ల తర్వాత నుంచి కనిపించకుండా పోయిన సిద్దు గురువారం తెల్లవారుజామున సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దేశద్రోహి అంటూ రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్రకోట వైపునకు వెళ్తున్న రైతులకు తాను నాయకత్వం వహించలేదన్నారు. తాను అలా చేస్తే మీరంతా నాయకులు ఎలా అవుతారన్నారు. రైతు నేతలను ప్రశ్నించారు. తాను దేశద్రోహినైతే రైతు నాయకులు కూడా దేశద్రోహిలే అవుతారన్నారు. ప్రస్తుతం దీప్ సిద్దు ఎక్కడున్నారన్నది స్పష్టత లేదు. ఆయనతో పాటు అలర్లకు బాధ్యుడని భావిస్తున్న మరో వ్యక్తి లకా సిధానా కోసం ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గాలిస్తున్నట్టు సమాచారం. జనవరి 26 తలెత్తిన హింసాత్మక ఘటనల్లో గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. పోలీసు సిబ్బందిని పరామర్శించినట్లు ట్వీట్ చేసిన అమిత్ షా వారి ధైర్య సాహసాలను చూస్తే గర్వంగా ఉందన్నారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 60 పైగా ధర్నా చేస్తున్న రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దు నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సింగు సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన స్థానికులు రైతులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు జాతీయ జెండాలు చేతపట్టి సింగు సరిహద్దు నుంచి రైతులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాల గురించి చాలా మంది రైతులు అర్థం చేసుకోలేదని, ఓవేళ వారు అర్థం చేసుకుని ఉంటే దేశమంతా ఆందోళనలు జరిగి అగ్గిలా మారేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ కేంద్రం కొంతమంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందని మరోసారి విమర్శించారు. రైతులను దెబ్బతీసే ప్రయత్నాలను కేంద్రం ఒకదాని తర్వాత ఒకటి చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ శాసనసభ తీర్మానం చేసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపిన ఆ రాష్ట శాసనసభ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ 3 చట్టాలకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీలో మాట్లాడిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని పిలుపునిచ్చారు. కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టాలను ఏ విధంగా ఉపసంహరించుకోవాలన్న అంశంపై చర్చించాలని మమత సూచించారు. ఈ చర్చ సందర్భంగా పోడియంలోకి దూసుకువచ్చిన భాజపా ఎమ్మెల్యేలు మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్టపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1 కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ సహా 16 పార్టీలు రైతులకు మద్దతుగా రాష్టపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అటు కాగితరహిత బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక సర్వే అన్ని దశలను ఆన్లైన్లో పెట్టనున్నట్లు లోక్సభ కార్యదర్శి తెలిపారు. గత సమావేశాల మాదిరిగానే ఈ సమావేశాల్లో కూడా కోవిడ్-19 నిబంధనలు అమలు కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో 5 గంటల పాటు భేటీ అవుతాయి. ఎగువ సభ ఉదయం సమావేశం కానుండగా లోక్సభ మధ్యాహ్నం తర్వాత సమావేశమవుతుంది. ఈ సమావేశాలు తొలి విడత ఫిబ్రవరి 15 వరకు జరుగుతాయి. తర్వాత మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు ఉంటాయి.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా రాష్టపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక కేంద్రం పాత్రపై విచారణ జరపాలని, ఘటనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. 3 వ్యవసాయ చట్టాల రాజ్యాంగ చట్టబద్దతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు టీఎన్ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్పై అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం రైతు చట్టాలపై ఇప్పటికే పెండింగ్లో ఉన్న పిటిషన్లతో జత చేసింది. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది తూర్పు లద్దాఖ్లో జరిగిన ఘర్షణ ఇరు దేశాల దౌత్య సంబంధాలను ఒక కూడలి వద్దకు చేర్చాలన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు ఇరు దేశాలను మాత్రమే ప్రభావితం చేయవన్న జైశంకర్ ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 13వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ చైనా స్టడీస్ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న విదేశాంగ మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. దేశంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు 25 లక్షల మందికి పైగా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కేవలం 6 రోజుల్లోనే 10 లక్షల మందికి టీకాలు వేశామన్న ఆయన, 1 మిలియన్ టీకాలు వేగంగా పూర్తి చేసిన దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే 40,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో భారత్లో తయారీ కరోనా వ్యాక్సిన్లు ప్రపంచానికి మరిన్ని అందుబాటులోకి రానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సునుద్దేశించి వర్చువల్ మాధ్యమంలో ప్రసంగించిన ప్రధాని 150 దేశాలకు భారత్ అవసరమైన మందులను పంపించిందని వివరించారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయినా భారత్ నుంచి 100 దేశాలకు చేరిన వారిని స్వదేశానికి పంపించామని తెలిపారు. భారత్లో 70 నుంచి 80 కోట్ల మందికి కరోనా సోకుతుందని, 20 లక్షల మరణాలు సంభవిస్తాయని కొందరు భయాలు రేకెత్తించినా తాము నిరాశకు గురి కాకుండా ఆ పరిస్థితి తలెత్తనీయరాదని వెల్లడించారు. కరోనా విషయంలో భారత్ సాధించిన ఈ విజయాలు ప్రపంచ ఆర్థిక రంగాన్ని కూడా వేగంగా మార్చగలవని మోదీ భరోసా ఇచ్చారు. కరోనాపై పోరులో విదేశాలకు టీకాలను అందిస్తూ అండగా ఉంటున్న భారత్ నేడు బహ్రెయిన్, శ్రీలంక దేశాలకు టీకాలను ఎగుమతి చేసింది. కోవిషీల్డ్ టీకాను తయారు చేస్తున్న సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా ముంబై విమానాశ్రయం నుంచి శ్రీలంకలోని కొలంబోకు 5 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి టీకాలు అందిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు శ్రీలంక, బహ్రెయిన్ దేశాలు కసరత్తు చేస్తున్నాయి. కరోనా మూలాలను కనుగొనేందుకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం 14 రోజుల క్వారంటైన్ అనంతరం ఇవాళ వుహాన్లో పర్యటిస్తోంది. వైరస్ పుట్టుక చైనాలోనే, వుహాన్లోనే అని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్న నేపథ్యంలో వైరస్ జాడని కనుగొనాలని అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే 10 మంది నిపుణుల బృందం చైనా వెళ్లింది. డబ్ల్యూహెచ్ఓ బృందం పర్యటిస్తున్న వేళ అమెరికాపై మరోసారి చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఆరోపణలు మానుకోవాలని హితవు పలికింది. నెలవారీ డెలివరేటివ్లో ముగింపు, 4 రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కేంద్ర బడ్జెట్కు ముందు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా 5వ సెషన్లో కూడా స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. క్రితం 4 సెషన్లలో 22,386 పాయింట్లు కోల్పోయిన సూచి ఇవాళ మరో 536 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 46,834 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో కాసేపు లభించిన కొనుగోళ్ల మద్దతుతో 47,172 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత అమ్మకాలు పెరిగి 46,518 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 46,874 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 13,817 పాయింట్ల వద్ద ముగిసింది.